ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఒమిక్రాన్ వైరస్ గురించి ఈ మూడు నాలుగు రోజుల్లో అందరి నోటా బాగా వినపడుతుంది ఎక్కడ చూసినా దీని మీద అందరిలో ఆలోచన పెరుగుతూ ఉంది మళ్ళీ థర్డ్ వేవ్కి ఇది ఒక పెద్ద ప్రమాదకరగా మారబోతున్నది అనే సంకేతాలు కాస్త ఎక్కువగా వ్యాపిస్తూ ఉన్నాయి ఈ ఒమిక్రాన్ వైరస్ గురించి కొంత అవగాహన మన ఫాలోవర్స్ కూడా కలిగిస్తే బాగుండనే ఈరోజు ఈ కార్యక్రమం మామూలుగా ఇది వైరస్ పూర్వం రోజుల్లో నుంచి రూపాంతరం చెంది దానిపైన వచ్చే మార్పుల కారణంగా ఇప్పుడున్న రకానికి ఒమిక్రాన్ అనే వేరియంట్గా దీన్ని పేరు పెట్టి చెప్పడం జరిగింది మామూలుగా ఈ ఒమిక్రాన్ని మరో రకంగా అయితే డాట్ వన్ డాట్ వన్ డాట్ ఫైవ్ టూ నైన్ అని పిలుస్తారనమాట దీన్ని ఇవన్నీ మనం చెప్పలేం కాబట్టి మరొక పేరు ఒమిక్రాన్ వైరస్ మనలో పెరుగుతూ దాని యొక్క సంతతిని వ్యాప్తి చేసుకునే క్రమంలో అది కూడా అప్డేట్ అవుతుంది రూపాంతరం చెందుతుంది మనం ఎంత దాన్ని ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తే రెట్టింపు ఫోర్స్తో తన బలాన్ని పెంచుకుని అది ఇంకా అంతరించకుండా వ్యాప్తిని బాగా చేసుకోవటానికి స్పీడ్గా మన శరీరాన్ని కళ్ళు కప్పి తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అలాంటి మార్పుల్లోనే మ్యూటేషన్స్ అంటారు వైరస్ తను వ్యాప్తి చెందటానికి తను అభివృద్ధి చేసుకోవటానికి తనలో వచ్చే మార్పుల్నే మ్యూటేషన్స్ అంటారు ఈ మ్యూటేషన్స్ అనేవి ముఖ్యంగా వైరస్ పైన కొండలైతే ఏవైతే కనపడుతున్నాయో ఆ కొండెల్లో ఉండే ప్రోటీన్లో వచ్చే మార్పుల్ని మ్యూటేషన్స్ అంటారు అట్లాగే వైరస్ సెల్ వాల్కి వచ్చే మార్పుల్ని కూడా ఈ మ్యూటేషన్స్ అని చెప్తారు అట్లాగే వైరస్ లోపల ఉండే ఆర్ఎన్ఏ డిఎన్ఏలో వచ్చే మార్పులను కూడా మ్యూటేషన్స్ అని చెప్తారు ఇట్లా ఈ ఒమిక్రాన్ వైరస్ అనేది యాభై రకాల మ్యూటేషన్స్ దాని నుంచి వచ్చాయట అంటే పూర్వం రోజులున్న వైరస్ నుంచి ఈ ఒమిక్రాన్ డెవలప్ అయ్యి ఈ ఒమిక్రాన్ వైరస్లోనే యాభై మ్యూటేషన్స్ అంటే యాభై రకాలుగా రూపాంతరం చెందింది కానీ అన్నీ నిలవవు చచ్చిపోతూ ఉంటాయి కానీ ఏదైతే మన శరీరంలో రక్షణ వ్యవస్థ యొక్క దాడిని పసికట్టి తట్టుకుని వెళ్ళగలిగే ఆ మ్యూటేషన్ ఉంటుందో దానికి మనకి ఎక్కువ మందికి వ్యాపించే ప్రమాదకారిగా మారే అవకాశం ఉంటుందన్నమాట యాభై రకాల మ్యూటేషన్స్లో ముప్పై రెండు రకాలుగా ప్రోటీన్ స్పైక్లోనే వచ్చిన మార్పు అనమాట అంటే మీరు వైరస్ బొమ్మ చూపించినప్పుడు చూడండి పైన కొండీలు కనపడుతున్నాయి కదా ఆ కొండిలో ఉండే ప్రోటీన్ చేంజెస్ని ముప్పై రెండు రకాలుగా మారటం గమనించారనమాట ఒక్కొక్క వ్యక్తిలోంచి ఒక్కొక్క రకంగా రూపాంతరం చెంది మారుతూ ఉంటాయి ఇవి ఇప్పుడు ఉదాహరణకి సూదు ఉందనుకోండి ఇంకా నీడిల్స్ కూడా వస్తే చూడండి ఇంకా సన్నగా ఉండి ఇంకా నొప్పి తక్కువతో తెలియకుండా లోపల గుచ్చే సౌకర్యం ఎట్లా మారుతున్నదండి టెక్నాలజీ మారే కొద్దీ అట్లాగే ఈ ప్రోటీన్ స్పైక్ అనేది చేంజ్ రావటం వల్ల మన కణము లోపలికి వైరస్ తక్కువ సమయంలోనే ఎక్కువగా స్పీడ్గా వెళ్ళే సామర్థ్యాన్ని పెంచుకోవటాన్ని ఈ మార్పు అంటారనమాట అంచేత ఇది స్పీడ్గా లోపలికి వెళ్ళగలదు స్పీడ్గా తన సంతతను పెంచుకోగలదు స్పీడ్గా రక్షణ వ్యవస్థ తక్కువ ఉన్న వారికి పెరిగిపోయి అక్కడి నుంచి కోట్ల సంఖ్యలో ఆ వైరస్లు వ్యాప్తి చెంది మళ్ళీ వేరే వారికి అంటించగలదు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు గుర్తించి సౌత్ ఆఫ్రికా నుంచి జరిగిన ఎక్స్పీరియన్స్ని బట్టి వీళ్ళు మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట సుమారుగా తక్కువ టైంలోనే పన్నెండు వేల మందికి అక్కడ స్ప్రెడ్ అవ్వటం గమనించారు ఇది ఇంతకుముందు ఉన్న వైరస్ కంటే కూడా చాలా ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది అనేది చెప్తున్నారు ఈ ఒమిక్రాన్ వైరస్ అనేది మన లోపలికి వెళ్ళింది అనుకుందాం సపోజ్ మరి మనం రెండు వ్యాక్సిన్స్ తీసుకుని ఉండవచ్చు మరి మనలో రక్షణ వ్యవస్థ ఉండి ఉండొచ్చు మరి ఇట్లా రెండు వ్యాక్సిన్లు తీసుకున్న వారికి యాంటీబాడీస్ బాగా ఉంటాయి కదా ఆ యాంటీబాడీస్ ఈ ఒమిక్రాన్ వైరస్ యొక్క కొండల్ని సమర్థవంతంగా పట్టుకుని గుర్తించి మన కణజాలం లోపలికి దూరకుండా బంధించే సామర్థ్యాన్ని మనం తీసుకున్న వ్యాక్సిన్ తాలూకు యాంటీబాడీస్ ఏవైతే డెవలప్ అయినాయో అవి సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాయా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉందన్నమాట మరో విషయం ఏమిటంటే ఇంతకు ముందు వైరస్ సోకి న్యాచురల్గానే మనలో యాంటీబాడీస్ తయారై న్యాచురల్గా వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి మనం పూర్తిగా కోలుకొని ఉంటాం అలాంటి వారిలో యాంటీబాడీస్ బాగా ఉన్నాయి ఆ యాంటీబాడీస్ అనేవి కూడా ఈ ఒమిక్రాన్ వైరస్ని పూర్వం వలె ఆ వైరస్ని చంపి బంధించినట్టు కానీ మళ్ళీ ఈ ఒమిక్రాన్ కూడా బంధించగలుగుతాయా లేదనేది ఇంకా స్టడీస్ ఇప్పుడే జరుగుతున్నాయి ఇప్పుడే కాబట్టి దాని ఆ ప్రోటీన్ స్పైక్స్ కానీ సెల్ వాల్ కానీ లోపల ఉన్న మ్యూటేషన్స్ అన్నీ గమనిస్తున్నారు కాబట్టి తెలియాల్సి ఉందన్నమాట ఈ ఒమిక్రాన్ వైరస్ మన దేశంలోకి ఇద్దరు ద్వారా ప్రవేశించి ఉంది ప్రస్తుతం డిటెక్ట్ అయి ఉన్నాయి వీళ్ళకి సిమ్టమ్స్ అయితే పూర్వం రోజుల్లో వైరస్ వచ్చినప్పుడు జలుబు దగ్గు ఆయాసము నీరసము ఇంకా లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ రావటం కానీ ముక్కువాసం తెలియకపోవడం ఇట్లాంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవే సిమ్టమ్స్ వీళ్ళకు కూడా కనపడుతున్నాయని దక్షిణాఫ్రికాలో ఉన్న కేసులను బట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవ్వడం జరిగింది పూర్వం రోజుల్లో వైరస్ వచ్చినప్పుడు మనం ఏ ఆర్టీపీసీఆర్ టెస్టులు అయితే చేయించుకున్నామో ఆ టెస్టులకే ఈ ఒమిక్రాన్ వైరస్ కూడా ఉంది అని నిర్ధారణ చేసుకోవడానికి అది దొరుకుతుంది అనమాట అందుకని ఇవన్నీ అంతకంటే మార్పులు రావట్లేదు కానీ ఈ ఒమిక్రాన్ వైరస్ మన లోపల చేసే దాడి తీవ్రతను మన రక్షణ వ్యవస్థ తిప్పికొట్టగలుగుతుందా వ్యాక్సిన్స్ తీసుకున్న వారికి వ్యాక్సిన్స్ తీసుకున్న వారికి వైరస్ సోకిన వారికి వైరస్ ఇంతవరకు సోకన వారికి కూడా ఎట్లా ఉంటుంది అనేది ఇవన్నీ తెలియాల్సి ఉందన్నమాట ఇంకా మరి నేను మన న్యాచురోపతి ఫాలోవర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే ఫస్ట్ వేవ్ వైరస్ వచ్చినప్పుడు సెకండ్ వేవ్ వైరస్ వచ్చినప్పుడు కొన్ని వేల మంది మన ఫాలోవర్స్ మెడిసిన్ వాడకుండా రేపో ఇల్లుండో ఫిమ్ ఫీవర్ సిమ్టమ్స్ కానీ కోవిడ్ సిమ్టమ్స్ కానీ ఏమాత్రం లక్షణాలు వస్తాయి అన్నప్పుడు కొంచెం ముందే మనకు లోపలికి వెళ్ళినప్పుడు బాడీ హెచ్చరించినప్పుడే వాళ్ళు అలర్ట్ అయ్యి ఫాస్టింగ్లు పెట్టేసేసారు ఫాస్టింగ్లు పెట్టిన వేల మంది అసలు ఒక్కళ్ళు కూడా ఆక్సిజన్ తగ్గి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలా ఎందుకంటే ఆ కేసెస్ అన్నీ మనం ఫోన్ల ద్వారా మాట్లాడే డాక్టర్ కన్సల్టేషన్ ద్వారా డీటెయిల్స్ అన్నీ ఇస్తూ ధైర్యంగా ఫాస్టింగ్లో ముందుకెళ్ళేటట్టు చేస్తే నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజుల్లోనే పూర్తిగా వైరస్ నుంచి బయటపడ్డారు రూపాయి ఖర్చు లేకుండా రెండు తేనె బాటిల్స్తో అందరూ సేఫ్గా బయటపడ్డారు మరి అలాంటి రక్షణ వ్యవస్థ మనం కలిగి ఉండే అవకాశం ఉంది ఈ ఒమిక్రాన్ వైరస్ కాదు కదా అది ఇంకా సంవత్సరంలో ఇంకో రకమైన వందల రకాల మ్యూటేషన్స్ తీసుకుని వచ్చినా దాని కొండల్లో ఎన్ని ప్రోటీన్ చేంజెస్ వచ్చినా మన బాడీకి అవకాశం ఉంది ఎందుకంటే వ్యాక్సిన్ తయారు చేయాలంటే సంవత్సరాలు పడుతున్నది కానీ బాడీ దానికి యాంటీబొడిసిన్ తయారు చేయాలంటే రోజులు కూడా పట్టదండి నిమిషాల్లో నిమిషాల్లో మార్చేస్తుంది గంటల్లోనే ఈ ఒమిక్రాన్ వైరస్కి ప్రోటీన్ స్పైక్ అనేది ఎట్లా ఉందో దాన్ని బ్రతికటించడానికి సెల్ లోపలికి దూరకుండా చేయడానికి మన బాడీ తయారు చేయగలదు అందుకని బాడీకున్న పవర్ని మనం ఉపయోగించుకోగలిగితే ఈ ఒమిక్రాన్ వైరస్ కూడా మనం ఏమీ చేయదు కాబట్టి నేను ముందు నుంచి చెప్పింది అక్షర సత్యం అని కేసుల్లో మీరు అందరూ చూసారే అందుకని ఇప్పుడు కూడా మీకు ఏమాత్రం భయపడద్దు ఇలాంటి వైరస్ మన లోపలికి వెళ్లకుండా మనం మాత్రం ప్రికాషన్స్ తీసుకోవాలి ఏమీ కాదని మన జనాల్లోకి అశ్రద్ధగా వెళ్ళి మన లోపలికి తెచ్చుకొని మన నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేస్తే వేరే వాళ్ళకి ప్రాణాలు ప్రమాదం జరగవచ్చు వాళ్ళకంత రక్షణ వ్యవస్థ ఉండకపోవచ్చు కాబట్టి మనం మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి శానిటైజేషన్ చేసుకోవటము సోషల్ డిస్టెన్స్ పాటించటము నలుగురు గుమ్ముకోడిన చోటకి పార్టీలకి ఫంక్షన్లకి కాస్త ఇట్లాంటి వాటికి వెళ్లకుండా దూరంగా గడపటం సేఫ్టీ ప్రికాషన్స్ అని మనం తీసుకుంటే చాలా మంచిది ఇలా తీసుకుందాం ఇక ఏమాత్రం పొరపాటుని మనకి దే మన దేశంలో కూడా ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా ఒమిక్రాన్ వైరస్ కనుక పెరిగింది అంటే ప్రభుత్వం వారిచ్చిన హెచ్చరికల ప్రకారం మనం ఆ నియమ నిబంధనలు కట్టుబడి అమలు చేయాలి మన లోపలికైనా వెళ్ళింది అంటే మీకు కొంచెం ఆకలి తగ్గటం నోరు చేదు తినాలనే వాంచలేకపోవటం కొంచెం జలుబు దగ్గు కఫము కొంచెం ఆయాసం ఇట్లాంటి సిమ్టమ్స్ ముక్కువాసం తెలియపోవటం ఏమాత్రం కనపడినా హెచ్చరికల్లాగా వర్షం రావటానికి ముందు ఉరుములు మెరుపుల్లాగా మీలో కొంచెం సిమ్టమ్స్ వచ్చినప్పుడే మీరు తిండి తినకుండా ఫాస్టింగ్ పెట్టేసేయండి రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఈ సిమ్టమ్స్ పోయేదాకా ఆర్టీపీసీఆర్ టెస్ట్ కంపల్సరీ చేయించుకోండి ఇట్లాంటి సిమ్టమ్స్ ఎప్పుడు వచ్చినా వైరస్ వెళ్ళినా మనకి పూర్తిగా మన బాడీ ఎదుర్కొని వాటిని చంపేసి యాంటీబాడీస్ వాటికి విరుగుడిగా మనలో తయారవుతుంది సెల్ఫ్ వ్యాక్సినేషన్ బాడీలోనే తయారవుతుంది ఇంత పవర్ఫుల్ మెకానిజం బాడీలో ఉంది ఉపయోగించుకునే అదృష్టవంతులకి బాడీ అంతగా రక్షిస్తుంది కాబట్టి శరీరానికి మించిన పవర్ఫుల్ ల్యాబొరేటరీ లేదు ఇప్పటివరకు వరకు ఏ వ్యాక్సిన్కి లేనంత పవర్ బాడీలో ఉంది వ్యాక్సినేషన్ తయారు చేసుకునే గుణం కాబట్టి అలాంటి న్యాచురల్ వ్యాక్సినేషన్కి న్యాచురోపతి ఫాలోవర్స్ ఇక ధైర్యంగా ఇలాంటి దాన్ని కూడా మనం ఎదుర్కోగలమని మీరు సిద్ధంగా ఉండండి ఎప్పుడొచ్చినా ఫాస్ట్గానే మీరు వదలొద్దు మీ పిల్లలకి వచ్చినా మీకు వచ్చినా అట్లా పెట్టేయండి అని చెకప్ చేసుకుంటాం ఏమాత్రం ఎమర్జెన్సీ సిమ్టమ్స్ మనకు కనపడుతున్నా డాక్టర్ని సంప్రదిద్దాం తప్పేమీ లేదు మన వంతు ప్రయత్నం ఇట్లా చేయటానికి మనం ముందు జాగ్రత్త చర్యగా వీటి విషయంలో అశ్రద్ధ చేయకుండా ఉంటే మంచిదని మన ఫాలోవర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం